అంటే ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ నాచురల్ టీత్ లా పనికొస్తాయా అంటే దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా కొంతమంది ఫిక్స్డ్ తీసుకున్నా కానీ దానికి జాగ్రత్తలు పాటిస్తారు అంటే ఇది న్యాచురల్ గా అనిపిస్తుందా అండి ఇది మంచి క్వశ్చన్ కొంతమంది పేషెంట్లు ఏం చేస్తారంటే పళ్ళు పెట్టిన తర్వాత కూడా దాని మీద తినకుండా ఇటుపక్క అయితే పళ్ళు ఉన్నాయో వాళ్ళు న్యాచురల్టీతున్నాయో అటుపక్కే నములుతున్నారు యాక్చువల్లీ అది వాళ్ళు మార్నింగే నేను ఫేస్ చేశాను పేషెంట్ దగ్గర సార్ మీకు పళ్ళు పెట్టి రెండు నెలలు అయింది ఇటుపక్క మీరు నమలట్లేదండి సరిగ్గా క్లీనింగ్ కూడా అవ్వట్లేదు అంటే అవి ట్రీట్మెంట్ అయిన పళ్ళు కదమ్మా సో అవి నెమ్మదిగా ఓపిక లేకుండా ఉంటాయేమో మేము తింటే మళ్ళీ పాడైపోతాయని మేము దాన్ని అట్టే పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటున్నానని చెప్పాడు ఆయన సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం సార్ ఆ కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడం అంటే మీరు పూర్తిగా నమిలి తినడానికి మాత్రమే పెట్టడం అవి మీరు జాగ్రత్తగా దాచుకోవడానికి కాదు అవి సో ఎవరైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అంటే చక్కగా నమిలి తినడానికి ఉపయోగపడతాయండి అవి మీరు నమి నమిలి తినడానికి ఉపయోగపడతాయి ముందరపాళ్ళు ఎప్పుడైనా కృత్రిమంగా పెట్టుకోవాల్సి వస్తే అవి నవ్వడానికి మాట్లాడడానికి ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉపయోగపడతాయి అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ ఏంటి అంటే పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు మన న్యాచురల్ టీత్కి ఎలా రెండు పూట్లో బ్రష్ చేసుకుంటాము ఆర్టిఫిషియల్ టీత్కి కూడా మెయింటెనెన్స్ అంతే రెండు పూట్లో బ్రష్ చేసుకోవడం అగైన్ న్యాచురల్ టీత్ ఉన్నా కూడా మనం ఒకసారి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుంటాం అలాగే ఆర్టిఫిషియల్ టీత్ మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా రెగ్యులర్ చెకప్స్లో ఉంటే ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ బాగుంటుంది పూర్తిగా మీరు నమిలి తినాలి నమిలి ఎవరైతే పూర్తిగా బోన్ చేస్తారో వాళ్ళు పళ్ళ వరకు కాదు పూర్తి ఆరోగ్యం శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది బలంగా ఉంటుంది అందువల్లే పళ్ళు పెట్టుకోమని సజెషన్ ఇస్తాం